कृष्ण नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते ओम भगवते वासुदेवाय, भगवते ओम भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. 6వ స్కందము 1వ అధ్యాయము 51వ మనము చూస్తే, ఇప్పటి వరకు కూడా అజామిళుడి కథ వింటున్నాము. అజామిళుడి కథలో అజామిళుడిని తీసుకెళ్ళడానికి యమదూతలు వచ్చారు. యమదూతలను చూసి విష్ణుదూతలు ఎదుర్కొన్నారు, అంటే నివారించారు, తీసుకువెళ్ళద్దు అని చెప్పారు. అయితే యమదూతలు ఆశ్చర్యపోయారు, ఇంతవరకు మమ్మల్ని ఆపిన వాళ్ళు లేరు, మేము ఎక్కడికి వెళ్ళినా మా పని మేము చక్కగా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతాము, కానీ మొదటిసారిగా మీరు ఆపుతున్నారు. మిమ్మల్ని చూస్తే చాలా దివ్యమైనటువంటి వ్యక్తుల్లా ఉన్నారు, ఏంటి ఎందుకు మీరు మమ్మల్ని ఆపుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రశ్నించారు యమదూతలు. సో ప్రశ్నకి సమాధానంగా విష్ణుదూతలు మళ్ళీ ప్రశ్న వేశారు. ఏమిటి విష్ణుదూతలు వేసినటువంటి ప్రశ్న? ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటి, ఎవరు శిక్షార్హులు ఎవరు శిక్షార్హులు కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేయమని యమభటులకి తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు యమభటులు మాట్లాడుతున్నారు. సో యమభటులు మాట్లాడుతూ, ఏదైతే వేదాలలో చెప్పబడి ఉన్నదో అది ధర్మము, ఏదైతే వేదాలలో చెప్పబడి లేదో అది అధర్మము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు యమభటులు. సో ఈ యొక్క వేదాలు అనేటువంటివి మరి ఎక్కడి నుంచి వచ్చాయి అని అంటే, వేదాలు విష్ణు భగవాను నుంచి వచ్చాయి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే విష్ణు భగవానుడే సర్వ జ్ఞానానికి కూడా మూలము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అలాంటి జ్ఞానము ప్రకారంగా కనుక మనం కర్మలు చేస్తే అది ధర్మం అవుతుంది, ఆ జ్ఞానాన్ని కనుక విస్మరించి కర్మలు చేస్తే అది అజ్ఞానం అవుతుంది. ఇంకా యమదూతలు ఇంకా ఏం మాట్లాడారండి? మొత్తం కూడా దేవాది దేవుడైనటువంటి విష్ణువే కంట్రోల్ చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. అయితే మరి మరి ఎందుకు ఇలాంటి అందరూ కూడా జీవులందరూ కూడా భగవంతుడి యొక్క అంశులు అయి ఉండి మొత్తం కూడా భగవంతుడితోటే కంట్రోల్ చేయబడుతున్నప్పుడు మరి ఎందుకు జీవులందరూ పాపాలు చేస్తున్నారు, ఎందుకు జీవులందరూ కూడా అనేక రకాలైనటువంటి కర్మలను చేస్తూ ఉన్నారు అని అంటే, దీనికి కారణము త్రిగుణాల యొక్క ప్రభావము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఓకే, సో ఇలా త్రిగుణాల యొక్క ప్రభావంలో అనేక రకాలైనటువంటి కర్మలను మనం చేస్తూ అనేక రకాలైనటువంటి పాపాలకి మనము పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలియజేశారు. సో కాబట్టి ఇంకా ఇంకొక ముఖ్య విషయాన్ని తెలియజేశారు. ఇంకొక ముఖ్య విషయం ఏం తెలియజేస్తున్నారు అని అంటే, మేము యమధర్మరాజు యొక్క సేవకులం, యమధర్మరాజు పంపిస్తే మేము ఇక్కడికి వచ్చాము. యమధర్మరాజుకి ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అనేటువంటి విషయం తెలియకుండా ఏం లేదు. యమధర్మరాజు సామాన్యమైనటువంటి జీవుల్లా కాదు. యమధర్మరాజుకి ఎవరు పాపం చేశారు ఎవరు పాపం చేయలేదు అనేటువంటి విషయం ఆయనకి బాగా తెలుసు. ఎవరు శిక్షింపబడాలి ఎవరు శిక్షింపబడకూడదు అనేటువంటి విషయం కూడా తెలుసు ఆయనకి. కాబట్టి ఆయన నిర్ణయం తప్పు అయ్యేటువంటి అవకాశమే లేదు. ఆయన ధర్మ పాలకుడు. ఇంకొకటి, ఆయన స్వయంగా పరమాత్ముడితోటే ఆయన సంభాషించగలరు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క దేవీ దేవతలు ఉన్నారో, ఎవరైతే ఈ ప్రకృతి ఉందో, ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యుడు చంద్రుడు అగ్ని వరుణుడు వాయువు ఈ ఆకాశము ఇవన్నీ కూడా వ్యక్తి చేస్తున్నటువంటి కర్మలకి సాక్ష్యాలు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంతేకాదు, స్వయంగా భగవానుడే పరమాత్మ రూపంలో ప్రతి జీవితో పాటు ఉండి సాక్షిగా ఉన్నాడు. పరమాత్మే సాక్షిగా ఉన్నప్పుడు పరమాత్మతోటి మాట్లాడగలిగినటువంటి వ్యక్తి యమధర్మరాజు. కాబట్టి యమధర్మరాజు పరమాత్మతోటి ఎంక్వైరీ చేయకుండా, పరమాత్మతోటి ఇంటరాక్షన్ చేయకుండా
ఈయన తప్పు చేశాడా తప్పు చేయలేదా, శిక్షకి అర్హుడా శిక్షకి అర్హుడు కాదా అనేటువంటి విషయం నిర్ధారణ ఏం చేయరు. అంటే యమధర్మరాజు ఎవరిని శిక్షించాలి ఎవరిని శిక్షించకూడదు అనడానికంటే ముందు వాళ్ళు చేసినటువంటి పాప నిర్ధారణ అనేటువంటిది చేసుకుంటారు. ఆ పాప నిర్ధారణ అనేటువంటిది చేసుకోవడం ఎలా చేసుకుంటారు, ఇంతమంది సాక్షులు ఉన్నారు, ఈ సాక్షులందరితో కూడా ఆయనకి ఇంటరాక్షన్ ఉంది, ఆ విధంగా ఆయన స్వయంగా పరమాత్మతో ఆయన మాట్లాడగలరు. కాబట్టి పరమాత్మ మనలోనే ఉన్నారు, పరమాత్మ యమధర్మరాజులోనూ ఉన్నారు, యమధర్మరాజు పరమాత్మతో మాట్లాడగలరు, మనం పరమాత్మతో మాట్లాడలేము. కాబట్టి మనలో ఉన్నటువంటి పరమాత్మ యమధర్మరాజుతో మాట్లాడి మనం చేసినటువంటి పాపాలన్నింటినీ ఆయనకి తెలియజేయగలం. ఆ విధంగా యమధర్మరాజు విషయంలో డౌట్ పడాల్సినటువంటి పనే లేదు. కాబట్టి మేము ఈ అజామిలుని యమలోకానికి తీసుకువెళ్ళడము అనేటువంటిది సమంజసమే, తప్పేం చెయ్యట్లేదు మేము, ఎందుకంటే యమధర్మరాజు పంపించాడు కాబట్టి అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత ఇంకా ఈ యొక్క భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి ఇంద్రియ తృప్తి అనేటువంటిది ఏ విధంగా పొందుతున్నామో, వాటిని పొందటం వల్ల మనకు వస్తున్నటువంటి నష్టం ఏమిటి, ఆ విధంగా ఉండడం వల్ల మనం ఏ విధంగా ఈ భౌతిక బద్ధ జీవనంలో ఉండిపోయాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ముక్తి పొందకుండా ఉండడానికి ఏమి అడ్డమవుతుంది మనకి అనేటువంటి విషయం ఇప్పుడు ఈ రోజు శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారు యమధర్మరాజు, భటులు ఏం చెప్పబోతున్నారు చూద్దాం. 51 శ్లోక నెంబర్ ఓకే. తదేతత్ షోడ సకలం హర్షశోకాభయార్థిదాం హరే కృష్ణ ప్రభు. సూక్ష్మదేహము ఐదు ఇంద్రియ జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు ఇంద్రియార్థములు, మనస్సు అనడి 16 తత్వములు కూడియుండును. త్రిగుణముల ప్రభావ రూపముగా ఆ సూక్ష్మదేహము అసాధ్యముకు తీవ్రమైన కోరికలను కలిగి ఉండి జీవుడు మానవ జన్మమును జంతు జన్మమును లేదా దేవతా జన్మమును పొందినట్లు చేయును. జీవుడు దేవతా శరీరమును భరించినప్పుడు హర్షితుడగును, మానవ జన్మను భరించినప్పుడు సదా శోకతప్తుడే యుండును, జంతు దేహం బడిచినప్పుడు సర్వదా భీతుడై యుండును. నిజమునకి ఈ అన్ని పరిస్థితులు యందు అతడు దుఃఖభాగుడు అయి యుండును. అతని అట్టి దుఃఖ పరిస్థితి సంస్కృతి దేహాంతర ప్రాప్తి అనబడును. ఓకే, సో మామూలుగా జీవుడు దేహాంతర ప్రాప్తి చేస్తారు, అంటే ఒక దేహాన్ని వదిలిన తర్వాత ఇంకొక దేహాన్ని పొందుతారు. సో ఇది బద్ధజీవుడి యొక్క జీవనం. సో బద్ధజీవుడు అంటే ఈ భౌతిక విషయంలోనే ఉండిపోవాల్సినటువంటి వ్యక్తి. సో ఈ విధంగా ఒక దేహాన్ని నుంచి ఇంకొక దేహాన్ని వదులుతారు. కానీ ఎవరు వదులుతున్నారు, ఈ జీవుడు. జీవుడితో పాటు ఎవరు ఉంటున్నారు, సూక్ష్మదేహం. అంటే సూక్ష్మదేహం మారదు, దేహాంతర ప్రాప్తి జరుగుతుంది జీవుడితో పాటు సూక్ష్మదేహానికి కూడా. ఈ సూక్ష్మదేహానికి జీవుడికి కలిపి ఏమున్నది, ఈ భౌతిక శరీరము. అంటే ఈ భౌతికమైనటువంటి తత్వాలతో తయారు చేయబడినటువంటి ఈ శరీరం అనేటువంటిది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది, ఈ విధంగా వివిధ శరీరాలను పొందుతారు. సో ఆ యొక్క తత్వాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంట. సూక్ష్మదేహము ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ఐదు ఇంద్రియార్థములు, మనస్సు అనేది 16 తత్వములను కూడియడు. త్రిగుణముల ప్రభావముగు ఆ సూక్ష్మదేహము అసాధ్యముకు తీవ్రమైనటువంటి కోరికలను కలిగి ఉండి జీవుడు మానవ జన్మమునో జంతు జన్మమునో లేదా దేవతా జన్మములను పొందినట్లు చేయును. సో సూక్ష్మదేహం కారణం, మనకి ఉన్నటువంటి భౌతిక శరీరానికి కారణం ఎవరు, సూక్ష్మ శరీరం. ఈ సూక్ష్మ శరీరం అంటే ఏంటి, సూక్ష్మ శరీరం అంటే మనస్సు బుద్ధి అహంకారం. ప్రత్యేకించి మన మనసులో ఒక్కదాన్నే కూడా సూక్ష్మ శరీరము అని అనొచ్చు. ఎందుకంటే సూక్ష్మ శరీరంలో ఏమేమి ఉన్నాయి తత్వాలు అని అంటే మూడు చెప్తాం. కానీ మనసు గురించి మాట్లాడినప్పుడు మనసు కూడా సూక్ష్మమైనదే కాబట్టి సూక్ష్మ శరీరంలో భాగంగా సూక్ష్మ శరీరం అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. అయితే కోరికలు అనేటువంటివి ఎక్కడున్నాయి అంటే మనసులోనే ఉన్నాయి. ఈ మనసులో ఉన్నటువంటి కోరికల వల్ల ఈ భౌతికమైనటువంటి సూక్ష్మ శరీరం ఏదైతే ఉందో, అంటే సూక్ష్మ శరీరం ఏమి కనిపించదు కానీ భౌతికం. ఎందుకు అంటే
కల్మషాలతో కూడి ఉంది కాబట్టి, కోరికలను కలిగి ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఈ సూక్ష్మ శరీరంలో కోరికలన్నీ నశించిపోతాయో అప్పుడు ఆత్మ ఆధ్యాత్మికముగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతుంది. అంటే మనము ముక్తిని పొందడము అని అంటే ఈ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయటం. ఎప్పుడైతే మనం ఈ సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేస్తామో, సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేయటము అని అంటే భౌతిక కల్మషాలన్నింటినీ వదిలేసి భౌతికమైనటువంటి కోరికలన్నీ లేనటువంటి స్థితికి కనుక మనం సూక్ష్మ శరీరాన్ని కనుక ఉద్ధరించగలిగితే అప్పుడు మనలో మనస్సులో కోరికలు అనేటువంటివి భౌతికమైనటువంటి కోరికలు ఉండవు. మనస్సుకి ఓన్లీ కృష్ణ సేవ ఒకటే కోరిక అయి ఉంటుంది. అంటే మనసు బుద్ధి అహంకారం కూడా భౌతికమే. అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే భావాలు భౌతికంగానే ఉన్నంత కాలం ఈ యొక్క మనసు బుద్ధి అహంకారాన్ని భౌతికంగానే పరిగణింపబడుతుంది. ఎప్పుడైతే మన భౌతికమైనటువంటి కోరికలన్నీ పోయి కృష్ణ సేవ మాత్రమే కోరికగా మిగిలిపోతుందో అప్పుడు మనసు శుద్ధి అయినట్టు. ఎప్పుడైతే అహంకారాన్ని కోల్పోయి, నిద్యాహంకారాన్ని కోల్పోయి స్వచ్ఛమైనటువంటి అహంకారాన్ని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు మన యొక్క అహంకారం కూడా పవిత్రమైనట్టు. ఎప్పుడైతే మన బుద్ధి మన మనస్సుకి సిగ్నల్స్ ఇచ్చి ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదు, ఓన్లీ భగవత్ సేవకు సంబంధించినటువంటి విషయాలను మాత్రమే బుద్ధి అప్రూవ్ చేస్తూ ఉంటే అప్పుడు మనసు భౌతికమైనటువంటి విషయాల నుంచి దూరంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఆ విధంగా బుద్ధి కూడా కనుక మనం కంట్రోల్ చేసుకోగలిగితే, ఆత్మతోటి కంట్రోల్ చేసుకోగలిగితే అప్పుడు బుద్ధి కూడా శుభ్రపడినట్టు, అంటే సూక్ష్మ శరీరం శుద్ధి అయినట్టు. సో ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు మనము జీవులము భగవంతుడి యొక్క సేవకులము అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. అదే కదా శుద్ధ అహంకారం అంటేనే అది. శుద్ధ అహంకారము అని అంటే నేను భగవంతుడికి సేవకుణ్ణి అని గుర్తించడం. సో నా అస్తిత్వము నా శరీరంతో కాకుండా నా అస్తిత్వము భగవంతుడి యొక్క సేవతోటి తెలుసుకోగలగడం ఏదైతే ఉందో అది శుద్ధ అహంకారం. సో ఈ శుద్ధ అహంకారాన్ని పొందినప్పుడు మాత్రమే మనం ముక్తికి అర్హులమవుతాము. కానీ ఇది కలగకపోవడం వలన, అంటే మనసు బుద్ధి అహంకారం ఈ మూడిటి వలన మనం అనేక రకాలైనటువంటి శరీరాలను తీసుకుంటున్నాము. కొన్నిసార్లు జంతువుల శరీరాలను కూడా తీసుకుంటున్నాము, కొన్నిసార్లు దేవతా శరీరాలను తీసుకుంటున్నాము, కొన్నిసార్లు మానవుల శరీరాలను తీసుకుంటున్నాము. అయితే ఎవరి శరీరాలను తీసుకున్నా, జంతు శరీరమే కావచ్చు, మానవ శరీరమే కావచ్చు, మనిషి శరీరమే కావచ్చు, లేకపోతే దేవతా శరీరమే కావచ్చు, ఎవరి శరీరం తీసుకున్నా మనకి కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అనేటువంటివి కామన్. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తున్నాం. ఓకే చదవండి మాతాజీ. భాష్యం బద్ధ భౌతిక జీవితం జీవనం యొక్క సారవంతం అయ్యి ఈ శ్లోకమును విరమబడినది. 17వ తత్వమైన జీవాత్మ జన్మ జన్మలుగా ఒంటరి పోరాటం నిలుపుచున్నది. ఆ పోరాటమే సంస్కృతి అనబడును. ప్రకృతి వేగం మిక్కిలి ప్రబలమైనది భగవద్గీత ఎందు చెప్పబడినది. దైవీహేష గుణమయ్యి మమమయా దురత్యయ, అనగా ప్రకృతి నానాదేహముల్లో జీవుని గొప్ప కష్టమును కలుగజేయును. కానీ అతడు శ్రీకృష్ణ భగవాన్ శరణుజొచ్చినచో ఆ బంధము నుండి బయటపడును. మామేవయే ప్రపద్యంతే మయామేతం తరంతితే అని ఆ విషయం భగవద్గీత యందు ధృవపరచబడింది. ఆ విధంగా అతని జీవితం జయప్రదం కాగలదు. హరే కృష్ణ. ఓకే ఓకే. సో మరి ఎవరు ఈ బద్ధ జీవనం నుంచి బయటకు వెళ్తారు? ఇక్కడ ఒక 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 టెక్నికల్ వర్డ్ యూజ్ చేశారంటే సంస్కృతి. సంస్కృతి అని అంటే బద్ధ భౌతిక జీవనాన్ని గడపటం. అంటే బద్ధ భౌతిక జీవనాన్ని గడపటము అని అంటే ఒక శరీరాన్ని కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందడం, ఆ శరీరాన్ని కూడా కోల్పోయిన తర్వాత ఇంకొక శరీరాన్ని పొందడం. ఇలా మనము ఈ భౌతిక విశ్వంలోనే అనేక శరీరాలని పొందుతూ వదులుతూ పొందుతూ వదులుతూ ఉండడం, ఇది సంస్కృతి అని అంటారు. ఓకే, ఇలాంటి సంస్కృతికి కారణం ఏమిటి అని అంటే గుణాల యొక్క ప్రభావం, మాయ యొక్క ప్రభావం. ఈ మాయ యొక్క ప్రభావం వల్లనే మనం ఇలాంటి బద్ధ భౌతిక జీవనాన్ని గడుపుతున్నాము అని చెప్తున్నాం. మరి ఈ మాయ యొక్క ప్రభావం నుంచి విడిపోవాలి అని అంటే సొల్యూషన్ ఏమిటి అనేటువంటి విషయం మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. ఏమిటి అని అంటే మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతతే. నువ్వు తరింపబడాలి అని అంటే ఏం చేయాలి? మామేవయే ప్రపద్యంతే, నాకు శరణు వేడి. సో కృష్ణుడు సొల్యూషన్ ఇచ్చేశాడు, కృష్ణుడికి సేవ చేయడం, కృష్ణుడికి శరణాగతులు అవ్వడం ఏదైతే ఉందో అది మాత్రమే మనకి మాయ నుంచి విముక్తులం అవ్వగలుగుతాం, ఈ బద్ధ భౌతిక జీవనం నుంచి విడుదల అవ్వగలుగుతాం. ఓకే. దేహ్యాజ్ఞో అజిత షడ్వర్గో నేచ్ఛన్ కర్మాణి కార్యతే నేచ్ఛన్ కర్మాణి కార్యతే
ఇవాత్మానం కోశకారాత్మానం కర్మణాచ్ఛాద్యముహ్యతి కర్మణాచ్ఛాద్యముహ్యతి మూర్ఖుడగు దేహధారి మనసును ఇంద్రియములను నిగ్రహించుటయందు అసమర్థుడై తన కోరికలకు విరుద్ధముగా గుణ ప్రభావమును అనుసరించి బలవంతముగా పరిచయము తన నోటి నుండి వెలువడిన తంతువుతో శోకమును నిర్మించి దాని నుండి బయటపడే అవకాశం లేని లాగున చిక్కబడే పట్టు పురుగునే అతడు బోలును. ఆ ప్రకారము జీవుడు కామ్యకర్మ వలలో చిక్కుకుని దాని నుండి బయటపడు మార్గమును కనుగొన జాలకుండును. ఆ విధముగా అతడు సదా మోహగ్రస్తుడై ఉండి జనన మరణ చక్రమున పరిభ్రమించును. భాష్యము ఇది వరకే వివరించబడినట్లు గుణ ప్రభావము అతి ప్రబలమైనది. పలు విధములకు కామ్య కర్మలలో చిక్కుకొనిన వాడు కోశమున చిక్కుబడిన పట్టు పురుగును ఓరును. దేవదేవునిచే సహాయం అందనిదే దాని నుండి అతడు బయటపడుట మిక్కిలి కఠిన కార్యం. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇక్కడ బద్ధభౌతిక జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి జీవుడు గురించి ఇక్కడ చాలా గొప్పగా చెప్తున్నారు యమభటులు. సో యమభటులు ఏం చెప్తున్నారు అని అంటే, ఉదాహరణకి పట్టుపురుగుతో పోలుస్తున్నారు. పట్టుపురుగు ఏం చేస్తుంది? తన నోటి నుంచి పట్టును తీస్తుంది. సో అది దాని చుట్టూ ఊత పట్టుని పట్టు పట్టుపురుగు చుట్టూ ఊత పట్టు అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే తను రోజు కొంచెం పట్టును తీస్తూ ఉంటుంది. తన నోటి యొక్క లాలాజలం ద్వారా పట్టు అనేటువంటి ఏమంటారు దాన్ని, పట్టు అనే అంటే నూలు, నూలు దారం లాగా వస్తుంది, పట్టు దారం వస్తుంది. సో అది ఒక వలలాగా తిరుగుతూ ఉంటుంది, వలలాగా చుట్టుకుంటుంది, పట్టుపురుగు చుట్టూ చుట్టుకుంటుంది అనమాట. సో కొంతకాలానికి పట్టుపురుగు ఇక ఆ వలలో నుంచి బయటికి ఎలా రావాలో తెలియదు, దానికి లోపల ఉండిపోతుంది, లోపలే మరణిస్తుంది. సో ఇది పట్టుపురుగు యొక్క పరిస్థితి. మనం కూడా ఏం చేస్తున్నాము అని అంటే పట్టుపురుగులాగానే ఉండిపోయాం. మనము కర్మలతోటి ఏం చేస్తున్నాము అంటే మనము ఈ భౌతిక జీవితంలోనే బంధింపబడిపోతాం. ఏ విధంగా పట్టుపురుగు తను పెట్టుకున్నటువంటి గూడులోనే అది ఏ విధంగా బంధింపబడిందో ఆ విధంగా కర్మలు అనేటువంటి వలయంలో మనం చిక్కుకుపోయాం. సో మనం కొన్ని కర్మలు చేశాము, కర్మలను అనుభవించడం కోసం మనకున్నటువంటి భౌతికమైనటువంటి గుణాలకి అనుగుణంగా తిరిగి మళ్ళీ ఒక శరీరాన్ని పొందుతుంది, మళ్ళీ ఆ శరీరంలో ఉండి మళ్ళీ శిక్షల్ని అనుభవిస్తూ మళ్ళీ కొత్త కర్మలను చేస్తూ మళ్ళీ కొత్త జీవితాన్ని పొందుతున్నాం. ఈ విధంగా ఒక జన్మను కోల్పోతున్నాం, ఇంకొక జన్మను పొందుతున్నాం, ఒక జన్మను కోల్పోతున్నాం, ఇంకొక జన్మను పొందుతున్నాం. ఈ భౌతిక విశ్వంలోనే ఇలా ఇరుక్కుపోయాము, మన కర్మల వలలోనే మనం ఇరుక్కుపోయాం. మనం ఈ కర్మల వలలోంచి ఎలా బయటికి రావాలో మనకు తెలియట్లేదు. ఇందులోనే మనం పట్టుపురుగు నశించినట్టు మనం కూడా ఇందులోనే నశిస్తున్నాం. ఓకే, ఇది పట్టుపురుగు యొక్క ఉదాహరణతోటి మనకి యమభట్లు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. నహి కశ్చిన్ క్షణమపి జాతు తిష్టత్య కర్మ కృత్ కార్యతే హ్యవశః కర్మ. గీతలో కూడా వచ్చింది కదా ప్రభుజీ, కొంచెం ఈ శ్లోకంలో స్టార్టింగ్ అంతా నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టతి కర్మ కృత్, అది భగవద్గీతలో కూడా ఫస్ట్ 2 లైన్స్ లో ఉంది కదా ప్రభుజీ. అంటే ఒక చోట సన్యాసం గురించి మాట్లాడినప్పుడు వస్తుంది. ఎస్ ప్రభుజీ, హరే కృష్ణ. 2వ అధ్యాయంలో అనుకుంటా, 2వ అధ్యాయం ఎండ్ లో వస్తుంది. అవును ప్రభుజీ, ఏదో ఐడియా లేదు కానీ అవును ప్రభుజీ, అసలు అయితే ఉంది ఇది శ్లోకం. ఓకే చాలు. ఏ జీవుడైనను కర్మ చేయకుండా క్షణకాలమును ఉండలేడు. సహజ స్వభావమే ఒకనొక పద్ధతిలో పనిచేయినట్లు భావించును. కనుక అతడు త్రిగుణములను అనుసరించి ఉన్నటువంటి సహజ స్వభావంతో కర్మను అనుసరించును. ఓకే ఓకే, ఒక నిమిషం. ఇక్కడ కర్మను చేయటము అనేటువంటిది ప్రతి జీవి యొక్క స్వభావం. కర్మను చేయకుండా ఉండలేరు. అంటే కొంతమంది ఏమనుకుంటారు అని అంటే, నేను ముక్తిని పొందాలి అంటే కర్మలు ఆపేయాలి అని అనుకుంటారు కదండి. ఎందుకంటే
ఇంతకు ముందు వరకు మనం చెప్పుకుంటున్నాం కదా, మనం కర్మల వలనే మనం ఈ వలయంలో చిక్కుకుపోయాము. ఈ భౌతిక జీవితంలో భౌతిక విశ్వంలోనే ఉండిపోవడానికి కారణం మన కర్మలే. అయితే కర్మలు చేయకుండా ఉంటే మనం ఈ భౌతిక విశ్వంలో చిక్కుకోంగా చక్కగా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళిపోతాం కదా. అంటే ఇలా మనం బంధింపబడడానికి కర్మలే కారణం. కాబట్టి కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది అని అనుకుంటారు. కానీ సహజమైనటువంటి జీవుడి యొక్క లక్షణం ఏమిటి అని అంటే కర్మలు చేయడం, కర్మలు చేయకుండా ఉండలేడు. కొంతమంది అలాంటి భావనలోనే కర్మలు చేయకుండా ఉంటే సరిపోతుంది, నాకు ముక్తి వచ్చేస్తుంది అనేటువంటి భావనలోనే ఈ భౌతికమైనటువంటి బంధాలని, భౌతికమైనటువంటి కర్మలని, బాధ్యతలని పరిత్యజించి సన్యాసం తీసుకొని ఎటో వెళ్ళిపోతారు. ఓకే, ఇది నిజమైనటువంటి సన్యాసం కాదు. నిజమైనటువంటి సన్యాసము అనేటువంటిది భౌతికంగా బాహ్యంగా కర్మలను వదిలేయడం కాదు. నిజమైనటువంటి సన్యాసం ఏమిటి అని అంటే మనసుతోటి, వాక్కుతోటి, కర్మలతోటి, కర్మలతోటి కూడా భగవత్ సేవ చేయగలగాలి. అది నిజమైనటువంటి సన్యాసం. అలా కాకుండా మనం ఏదో కర్మ సన్యాసం చేసేద్దాం, కర్మలన్నీ త్యజించేసి నేనేదో అడవులకి వెళ్ళిపోతాను, నేనేదో యోగ సాధన చేసేస్తాను, లేదా శూన్యం మీద ధ్యానం చేసేస్తాను, లేదా నిరాకారం మీద ధ్యానం చేసేస్తాను, అలా ధ్యానం చేయడం అనేటువంటిది మాత్రమే నా కర్మ అయి ఉండాలి, మిగిలిన ఏ కర్మలు అవసరం లేదు, అలా చేస్తే నేను ముక్తిని పొందుతాను అని అంటే అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. చరిత్రలో ఎవరూ అలా సక్సెస్ అయినటువంటి వాళ్ళు లేరు. గొప్ప గొప్ప యోగులు కూడా పతనం చెందారు. ఎందుకు అంటే మనసు కోతి లాంటిది, ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి కోతి ఎలా ఎగురుతుందో అలా నీకు ఎంత గొప్పగా మెడిటేషన్ ఏ కర్మ చేయకుండా అన్ని ఇంద్రియాలని ఉపసంహరించుకొని చెవులతో ఏమి వినకుండా, కళ్ళతో ఏమి చూడకుండా, ముక్కుతో వాసన చూడకుండా, చేతులు ఉపయోగించకుండా, కాళ్ళు ఉపయోగించకుండా, నోరు మాట్లాడకుండా, ఒకే చోట కదలకుండా స్టిఫ్గా నిలబడి కూర్చున్నా కానీ మనసు అనేటువంటిది ఆగదు. అందుకని మీరు చూడండి మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక సెకండ్, 2 సెకండ్లు ఏదో కాన్సన్ట్రేషన్ చేస్తారు, 3వ సెకండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నేను కాన్సన్ట్రేషన్ చేశానండి, నా మనసు బాగా కుదుట పడింది, కాన్సన్ట్రేషన్ చేయగలిగాను అని చెప్పేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. ఒకవేళ చెప్పినా కానీ అది వాళ్ళ భ్రమ, ఆ కాసేపు వాళ్ళు నిద్రపోయి ఉంటారు. ఓకే, అంతకు మించి మనసుని ఆపాము అని చెప్పుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాకపోతే మనసు 10 విషయాల మీద ఆలోచించే బదులు ఒక విషయం మీద ఏమన్నా ఆలోచిస్తుందేమో. ఒకవేళ కాన్సన్ట్రేషన్ సాధించాను అని అనుకునేటువంటి వాళ్ళకి ఒక సాధన చేయగా 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 ఏ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పాటు ఈ యొక్క మెడిటేషన్ అనేటువంటిది చేస్తూ చేస్తూ ఉండగా మనసు ఒకేసారి 10 విషయాల నుంచి ఉపసంహరింపబడి ఒకే విషయం మీద ఆలోచన, లేకపోతే 2 విషయాల మీద ఆలోచన, లేకపోతే 3 విషయాల మీద ఆలోచన జరుగుతుందేమో తప్ప అసలు ఆలోచించకుండా మాత్రం మనసు ఉండదు. కాబట్టి కర్మలను ఉపసంహరించటము అనేటువంటిది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే కర్మలు చేయటం అనేటువంటిది సహజమైనటువంటి స్వభావం. మరి కర్మలు ఎలా చేయాలి? కర్మలని భగవత్ సేవగా చేసినట్లయితే గనక కర్మలు చెయ్యని దాంతోనే సమానం. కర్మలు చేస్తున్నట్లు కనిపించినా కర్మలు చెయ్యని దాంతోనే సమానం. ఇలాంటి వాటిని అకర్మలు అని అంటారు. అకర్మ అంటే కర్మ చేయకుండా ఉండడం. కర్మ చేసి కూడా చేయకుండా ఉన్నటువంటి ఫలితాన్ని ఎలా పొందాలి అని అంటే కర్మ చేసి ఆ కర్మ భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఆ కర్మ అకర్మ అయిపోతుంది. ఓకే, చదవండి. మనుజుని సహజ స్వభావము కర్మయందు అత్యంత ముఖ్య అంశము. జీవుడు భగవంతుని నిత్యదాసుడు కనుక సేవే అతని సహజ స్వభావమై ఉండును. అతడు సేవ చేయవలనని ఏ కోరికను భగవంతునితో గల సంబంధమును మరణించిన కారణమున గుణ ప్రభావమున సేవనరించు. సమాజవాదము, మానవతావాదము, పరక్షేమేచ్ఛ వంటి నానా విధములకు సేవా పద్ధతులను తయారు చేసుకుని కానీ మనిషికి గీతోపదేశంలో జ్ఞానమును కలిగించి అతడు భగవంతుని ఉపదేశంలో అంగీకరించినట్లుగా చేయవలెను. విభిన్న నామముల పేరిట చలామణయ్యడి లౌకిక సేవాభావాలను త్యజించి భగవత్ సేవను చేపట్టుటే చరమోపదేశం. జీవుని నిజ స్వభావము ఆధ్యాత్మికమే కనుక కృష్ణ భక్తి భావనలో వర్తించుటే అతని మూల సహజ స్వభావమై ఉండును. ముఖ్యముగా తాను ఆత్మస్వరూపుడే కనుక లౌకిక స్వభావం దరిచేరనీయక ఆధ్యాత్మిక స్వభావములకు కట్టుబడి ఉండుట మానవుని ధర్మం కనుకనే శ్రీల భక్తి వినోద ఠాకురులు ఇట్లు గానం చేసిరి. మీచ్చే అంటే మయూర వశే యచ్చ హేసే ఆచ్చా హటుడూలు భాయి. సోదరులారా,
మాయా తరంగములలో కొట్టుకొని పోవచ్చు. మీరు అనేకములకు కష్టములను అనుభవించున్నారు. కొన్ని మార్లు ప్రకృతి తరంగములలో మునుగుచు, మరికొన్ని మార్లు సముద్రమందలి ఈతగాని వలె తేర్చున్నారు. శ్రీల భక్తి వినోద ఠాకూర్ నిర్ధారణ చేసినట్టుగా జీవుడు తాను నిత్య కృష్ణ దాసుడు అనే అవగాహనకు వచ్చినప్పుడు మాయా తరంగములచే నశించి స్వభావం నుండి మూలమగు సహజ స్వభావం కంటే ఆధ్యాత్మికమైనదిగా మారవచ్చు. జీవ కృష్ణ దాస ఏఇ విశ్వాస కర్ణేత ఆ అర దుఃఖవాయి. వివిధ నామముల పేరుట మాయను సేవించుటకు బదులు మనుజుడు తన సేవాభావమును దేవదేవుని వైపునకు మళ్లించినచో పరమ సురక్షితుడగును. అప్పుడు కష్టములే ఉండవు. శ్రీకృష్ణుడే స్వయముగా వేద వాగ్మయమున ఒసిగినటువంటి పరిపూర్ణ జ్ఞానమును అవగాహన చేసుకుని మానవ జన్మయందు మూలమగు సహజ స్వభావమునకు అర్థించినచో జన్మ సాఫల్యము కాగలదు. హరే కృష్ణ. సో భగవంతుడి సేవ చేయడము అనేటువంటిది మనకి సహజమైనటువంటి స్వభావం, మన యొక్క సహజమైనటువంటి ప్రవృత్తి అది. అలాంటిది మనం మాయ ప్రభావంలో ఉండడం వల్ల మన సహజమైనటువంటి వృత్తిని, సహజమైనటువంటి స్వభావాన్ని మనం కోల్పోయాం. సో ఎప్పుడైతే ఈ మాయ ప్రభావం నుంచి బయటపడతామో చాలా ఈజీగా మనం ఆకర్షితులం అవ్వగలుగుతాము భగవంతుడు. కాబట్టి సేవ చేయటము అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అది కూడా భగవత్ సేవ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. కానీ కొంతమంది నార్మల్ ప్రస్తుత కాలంలో ఆ సేవని ఎలా మార్చేశారు అని అంటే, ఆ సేవని సమాజ సేవ కిందనో, లేకపోతే జంతు సేవ కిందనో, లేకపోతే ఇంకేదో వృక్షాలను సేవ చేయడం అని ఏదో ఒక రకంగా సేవ్ ద ఎర్త్ అని, లేకపోతే సేవ్ ద ట్రీస్ అని, లేకపోతే సేవ్ ద యానిమల్స్ అని, ఇలా అనేక రకాలైనటువంటి సేవలుగా మార్చేశారు. ఓకే, వీటన్నిటికంటే ముందు సేవ్ ద సోల్ ఇంపార్టెంట్. సేవ్ ద సోల్ లేకుండా సేవ్ ద ఎర్త్ చేసి ఏం లాభం లేదు. సో ఎర్త్ అనేటువంటిది నువ్వు మనము అందరం కలిసి దాన్ని సేవ్ చేయాలి అనే ప్రయత్నం చేసిన మనమేం సేవ్ చేయలేము, లేకపోతే మనం ఏదో గొప్పగా మన కర్మల వల్ల ఈ భూమి తన కక్షలో నిలబడుతుంది, తన కక్షలో ఈ పరిధిలో ఉండి ఇదంతా కొనసాగిస్తుంది అని అనుకుంటే అది మన మూర్ఖత్వం. భగవంతుడు మాత్రమే ఎర్త్ని సేవ్ చేయగలరు, మనం కాదు ఎర్త్ని సేవ్ చేయగలిగేది. మనం ఏదో కొన్ని కల్పితమైనటువంటి సేవలను మనం కనుక్కొని ఈ సేవలు చేస్తే మన ధర్మము అని మనం అనుకుంటాం. రోడ్డు మీద పోయేవాడికి చొక్కా లేనుడికి చొక్కా ఇచ్చినంత మాత్రమే సేవ అయిపోదు, లేకపోతే అన్నం లేనుడికి అన్నం పెట్టినంత మాత్రమే సేవ అయిపోదు. ఎందుకంటే అలాంటి వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు. ఈరోజు నువ్వు ఒక షర్ట్ ఇచ్చి, ఈరోజు నీకు షర్ట్ లేదు కాబట్టి నేను షర్ట్ ఇచ్చాను, షర్ట్ వేసుకొని తిరుగు అని చెప్పేసి షర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోయినంత మాత్రమే వాడు షర్ట్ వేసుకుని నేను తిరగడు. మళ్ళీ వాడు రేపు మీరు ఇచ్చిన షర్ట్ తీసేసి మళ్ళీ షర్ట్ లేకుండానే తిరుగుతూ మళ్ళీ అడుక్కుంటాడు. ఓకే, అది వాడి కర్మ. అది వాడి కర్మకి అనుగుణంగా వాడు ఆ కర్మని అనుభవిస్తూ ఉన్నాడు. అలా అని వాడికి హెల్ప్ చేయొద్దని కాదు, ఆ హెల్ప్ కూడా ఎలా చేయాలి అని అంటే, ఏ జీవుడికైనా మనం చేయగలిగినటువంటి హెల్ప్ వాడికి లేనిది ఇవ్వడం, వాడు కోల్పోయింది ఇవ్వడం. వాడు కోల్పోయింది ఏంటి అంటే కృష్ణ భక్తి. సో వాడి దగ్గర లేనిది ఏమిటి అని అంటే కృష్ణుడికి సంబంధించినటువంటి జ్ఞానం. ఈ రెండో ఇవ్వగలిగితే మీరు నిజమైనటువంటి సహాయం చేసినటువంటి వాడు అవుతారు. అంతే తప్ప తాత్కాలికంగా ఏదో ఇచ్చేసి నేను ఏదో వాడికి సేవ చేశాను అని అనుకుంటే మాత్రం దానివల్ల ఎలాంటి లాభం లేదు. సో ఇలాంటి సేవలన్నింటినీ సృష్టించేసి ఈ సేవలు చేస్తే మన ధర్మం మనం నిర్వర్తించినట్లే అని అంటే మాత్రం అది సరైనటువంటి ధర్మం కాదు. కృష్ణ సేవ ఏదైతే ఉందో అది నిజమైనటువంటి ధర్మం. కృష్ణుడికి సేవ చేయకుండా మానవ సేవ చేసి మానవ సేవే మాధవ సేవ అని చెప్పుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం. మానవ సేవే కానీ మాధవ సేవ ఎప్పటికీ కాదు. ఓకే, మాధవ సేవతోటి మానవ సేవని కంపేర్ చేయలేము. అందుకనే మనకి కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పారు, యాంతి దేవ వ్రతాన్ దేవాన్. సో అందులో ఏం చెప్తారు, ఎవరికి సేవ చేస్తే వాళ్ళ లోకానికి వెళ్తావు, నాకు సేవ చేస్తే నా లోకానికి వస్తావు. ఓకే, అంతే తప్ప ఎవరికి సేవ చేసినా ఒకటే, ఎవరిని పూజించినా ఒకటే, ఏం చేసినా ఒకటే అని అక్కడ చెప్పలేదు. దేవతలను పూజిస్తే దేవతాలోకాలకు వెళ్తాం, పితృదేవతలను పూజిస్తే పితృదేవతల లోకానికి వెళ్తాం, భూత ప్రేతాలను పూజిస్తే భూత ప్రేతాల లోకానికి వెళ్తాం తప్ప నా దగ్గరికి రావు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే ముక్తిని సాధించడం అనేటువంటిది మీరు ఎలాంటి పుణ్యకార్యాలు చేసినా కానీ రాదు. మనం ముక్తిని సాధించాలి అని అంటే ఓన్లీ భగవత్ సేవ చేయాలి, అంతే తప్ప వేరే ఏది సేవ అని మనం అనుకున్నా కానీ అదన్నా కల్పితమైనటువంటి సేవలే కానీ. అలానే మనం ఒకవేళ అనుకుంటూ ఉండిపోయాం అనుకోండి,
మనం మాయ యొక్క ప్రభావంలోనే ఉన్నట్లు తప్ప మాయ ప్రభావం వదిలినట్టు కాదు మనకి. మాయ ప్రభావం వదలకుండా మనకి ముక్తి అనేటువంటిది రాదు. అందుకని భక్తి వినోద ఠాకూర్లు కూడా అదే చెప్తున్నారు, మాయా తరంగాల్లో కొట్టుకుని పోయేటువంటి వాళ్ళలాంటిలాగా ఉండిపోయాం మనం. ఒక్కొక్కసారి మునుగుతాం, ఒక్కొక్కసారి తేలుతాం, ఈ తేలుతూ మునుగుతూ ఒక్కొక్కసారి ఒక ఒక గమ్యానికి చేరుతాం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక గమ్యానికి చేరుతాం. ఏ విధంగా అంటే ఒక నదిలో కొట్టుకుపోయేటువంటి ఒక చెక్క ఇంకొక చెక్కను కలుస్తుంది దారిలో, మళ్ళీ ఆ ప్రవాహంలో రెండు చెక్కలు కలిసి ప్రయాణం చేస్తాయి. కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ ఆ నది యొక్క ప్రవాహానికి రెండు చెక్కలు విడిపోతాయి. మళ్ళీ కొంత దూరం అవి ప్రయాణం చేసిన తర్వాత ఆ చెక్క ఇంకొక చెక్కతోటి, ఈ చెక్క ఇంకొక చెక్కతోటి కలుస్తుంది. ఆ విధంగా అనేక రకాలుగా ప్రయాసలు పడుతూ ఈ భవసాగరం అనేటువంటి దాన్ని, భవసాగరంలో ఇప్పుడు మనకు కొన్ని రిలేషన్స్ వచ్చాయి, నదిలో నదీ ప్రవాహంలో మనకి తగిలినటువంటి రిలేషన్స్ అనమాట ఇవన్నీ. మళ్ళీ ఈ రిలేషన్స్ తోటి కొంతకాలం మనం పోతాం, కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ ఈ రిలేషన్స్లో మళ్ళీ నువ్వెవరో నేనెవరో, మళ్ళీ ఇంకొక జీవితం వస్తుంది, మళ్ళీ ఆ జీవితంలో మనకి ఇంకొక కొత్త రిలేషన్స్ వస్తాయి, మళ్ళీ ఆ కొత్త రిలేషన్స్ తోటి మళ్ళీ కొంతకాలం ప్రయాణం చేస్తాం, మళ్ళీ కొంతకాలం తర్వాత వదిలేస్తాం. ఈ విధంగా మనము ఈ భౌతిక విశ్వంలో అనేక రకాలైనటువంటి జీవితాలను పొందుతూ, అనేక రకాలైనటువంటి బంధాలను పొందుతూ, ఆ బంధాలతో కొంతకాలం గడుపుతూ వదులుతూ, గడుపుతూ వదులుతూ ఈ విధంగా భౌతిక విశ్వంలోనే ఉండిపోతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి అలా ఉండకుండా ఉండడం కోసం ఒకే ఒక సొల్యూషన్ ఏమిటి అంటే మన యొక్క సహజ స్వభావాన్ని మనం తిరిగి పొందగలగడం. సహజ స్వభావాన్ని తిరిగి పొందడం అంటే కృష్ణ దాసులం అవడం. కృష్ణ దాసులం అవడం అనేటువంటిది ఏదైతే ఉందో అదే మన యొక్క సహజ స్వభావము అని. ఓకే, లబ్ధ్వా నిమిత్తం అవ్యక్తం. వ్యక్తావ్యక్తం భవత్యుత. యథా యోని యథా బీజం. స్వభావేన ఫలీయస. హరే కృష్ణ ప్రభుజీ, జీవుడు అనరించు పాప పుణ్య కర్మలే అతని కోరికలు తీరుటకు అవ్యక్త కారణమై ఉన్నవి. ఆ అవ్యక్త కారణమే అతడు వివిధ దేహములను పొందుటకు మూలము. తీవ్రమగు కోరికల వలననే జీవుడు ఒకనొక ప్రత్యేకమగు కుటుంబమున జన్మించి మాతృ సదృశము లేదా పితృ సదృశమునైనను నైన దేహమును పొందును. స్థూల సూక్ష్మ దేహములు అతని కోరికను అనుసరించే తయారగును. హరే కృష్ణ ప్రభు. మనకు తెలియని విషయం ఏమిటి, మనం ఎందుకు ఇన్ని జన్మలు తీసుకుంటున్నాము అని అంటే మనకు తెలియని విషయం ఏమిటి అని అంటే మనం చేస్తున్నటువంటి పాప పుణ్య కర్మ. సో పాప కర్మలు మాత్రమే కాదు పుణ్యకర్మలు కూడా. సో ఇవి వ్యక్తం అవ్వట్లేదు, మన అందరికీ తెలియట్లేదు. అందుకనే మనం అందరం కూడా అజ్ఞానంలో ఉన్నాం. సో మనం సైన్స్ నమ్ముతున్నాం, సైన్స్ ప్రకారంగా ఇవన్నీ కూడా లేవు. సో ఇంతకు ముందు జన్మలు లేవు, భవిష్యత్ జన్మలు లేవు. యాక్చువల్గా అయితే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది, సైంటిస్ట్లే పూర్వజన్మ ఉంది అనేటువంటి విషయాన్ని, భవిష్యత్తులో జన్మ వస్తుంది అనేటువంటి విషయాన్ని నిరూపించారు. సో ఒక వ్యక్తి పుట్టిన కొద్ది నెలలలోనే, కొద్ది సంవత్సరాలలోనే ఆయన భాగవతం శ్లోకాలన్నీ చదవడం, భగవద్గీత శ్లోకాలన్నీ చదవడం ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుందంటే ఆయన పూర్వజన్మలో ఆల్రెడీ నేర్చుకుని ఉన్నాడు అవన్నీ, అవన్నీ ఆయనకి ఇప్పటికి కూడా వస్తున్నాయి. లేదంటే కొంతమంది కొన్ని కొంతమంది పుట్టుకతోనే కొన్ని ప్రత్యేకమైనటువంటి విద్యలను ప్రదర్శిస్తారు, అది ఎలా సాధ్యమవుతుందంటే ఇంతకు ముందు నుంచే వస్తున్నాయి. ఒకవేళ పూర్వజన్మే లేకపోతే ఎందుకు అందరూ ఒకేలాగా లేరు, ఎందుకు అందరికీ ఒకేలాంటి జీవితాలు లేరు, ఎందుకు ఒకళ్ళు గొప్పగా ఒకళ్ళు ఉన్నతంగా ఉన్నారు ఇంకొకళ్ళు అధమంగా ఉన్నారు, ఎందుకు ఒకళ్ళు ఉత్తమ శరీరాన్ని పొందారు ఎందుకు ఒకళ్ళు అధమమైనటువంటి శరీరాలను పొందారు, ఇవన్నీ కూడా మనం చేస్తున్నటువంటి కర్మలకే, కర్మల వలనే జరుగుతుంది. ఇది మనకి కనిపించినా కనిపించకపోయినా మనకు అజ్ఞానంలో ఇది కాదు అని మనం అనుకున్నా కానీ ఇదే సత్యం. ఓకే, సో ఈ సత్యం ప్రకారంగా మనం అందరం కూడా జీవితాలను పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని యమభటులే స్వయంగా తెలియజేస్తున్నారు. ఓకే, వివిధ దేహాలని పొందుతున్నాం. అయితే ఈ వివిధ దేహాలు ఇప్పుడు నేను పురుషుడుగా జన్మించాను, మళ్ళీ నేను వచ్చే జన్మలో కూడా పురుషుడిని జన్మించాలా అనేటువంటిది ఏం లేదు. సార్ పురుషుడిగా జన్మిస్తే ఇంకోసారి స్త్రీగా జన్మించవచ్చు, స్త్రీ పట్ల వ్యామోహాన్ని ఎక్కువగా కలిగి ఉన్నట్లయితే నేను స్త్రీగా జన్మిస్తాను.
ఒకవేళ పురుషుడి పట్ల వ్యామోహాన్ని ఎక్కువగా కలిగి ఉంటే పురుషుడిగా జన్మిస్తాను, లేదు అంటే నా యొక్క పుణ్యకర్మ కొంచెం ఎక్కువగా ఉంటే పురుషుడిగా జన్మిస్తాను, నా పుణ్యం తగ్గితే స్త్రీగా జన్మించవచ్చు. సో ఆ విధంగా మనం చేస్తున్నటువంటి పుణ్యం పాపానికి అనుగుణంగా, మనకున్నటువంటి కోరికలకి అనుగుణంగా, మనం చేసినటువంటి కర్మలకి అనుగుణంగా, మన మీద ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావానికి అనుగుణంగా మనం చేస్తున్నటువంటి కర్మల వలన మనం పొందుతున్నటువంటి ఇతర దేహాలు. సో ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి దేహాలను పొందుతున్నాం. వీటన్నిటికీ కూడా కారణం సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి మన యొక్క భావాలు, మన భావాలే మన ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి తీసుకువెళ్తున్నాయి. ఇది కూడా మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. ఎవరు తీసుకెళ్తున్నారు? ఆత్మని ఒక శరీరం నుంచి ఇంకొక శరీరానికి సూక్ష్మ శరీరం తీసుకెళ్తుంది. సూక్ష్మ శరీరం తీసుకెళ్ళడం అంటే ఏంటి? మన భావాలు మనల్ని తీసుకెళ్తాయి. అందుకనే మన భావాలు మన శరీరంలో ఉన్నప్పుడు, ఈ శరీరంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాయో భావాలు ఇంకొక శరీరాన్ని పొందిన తర్వాత కూడా అలానే ఉంటాయి. అందుకనే ఒక తల్లికి పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఒకలాగుండరు, ఇద్దరు గుణాలు ఒకలాగుండవు, ఇద్దరు మనస్తత్వం ఒకలాగుండదు, ఇద్దరి భావాలు ఒకలాగుండవు. ఇద్దరికి సొంత భావాలు ఉంటాయి. ఓకే, ఇద్దరికి రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇద్దరు రెండు, ఒకరికి ఒకటి న్యాయం అనిపిస్తే ఇంకొకరికి ఇంకోటి న్యాయం అనిపిస్తుంది. ఒకే తల్లికి పుట్టిన, ఒకే రక్తం పంచుకొని పెరిగినా కానీ, ఒకే కంచంలో అన్నం తిన్నా కానీ ఇద్దరు వేరువేరుగా భావాలను పొందుతారు. ఒకే తల్లి పాలు తాగినా కానీ ఇద్దరు వేరువేరు భావాలను పొందుతారు. ఎందుకు అంటే అది వాళ్ళు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నటువంటి భావాలు తప్ప ఈ జన్మతోటి వచ్చినటువంటి భావాలు కాదు అవి. ఓకే, చదవండి మరి. భాష్యం, స్థూల శరీరము సూక్ష్మ శరీరము వలనే కలుగును. దీనిని గురించి భగవద్గీత 8.6 అందు ఇటు చెప్పబడినది. యమ్యం వాపి స్మరన్ భావం తత్పనే కలేవరం తం తమైవ ఇతి కౌంతేయ సదా తద్భావ భావిత. దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిత్యముగా పొందును. మరణ సమయమున సూక్ష్మ దేహ పరిస్థితి స్థూల దేహ కర్మలచే తయారవుతుండను. ఈ ప్రకారము స్థూల దేహము జీవితాంతము పనిచేయుచుండగా సూక్ష్మదేహము మరణ సమయమున పనిచేయుచుండను. అట్టి సూక్ష్మ దేహమే అనగా లింగదేహము మాతృ సదృశము లేదా పితృ సదృశమునైన స్థూల దేహమును బడేయుడుకు పూర్వరంగమై ఉన్నది. రతి సమయమున స్త్రీ స్రవము పురుషుని కన్నును అధికముగా నున్నప్పుడు ఆడశిశువు జన్మించడనియు, పురుషుని స్రవము స్త్రీ కన్నును అధికముగా ఉన్నప్పుడు మగ శిశువు జన్మించడనియు ఋగ్వేదమును చెప్పబడినది. అనగా ప్రకృతి నియమములు అతి సూక్ష్మమైనను, అవి జీవుని ఇచ్చానుసారము పనిచేయును. కృష్ణభక్తి భావమును పెంపొందించుకునుట ద్వారా మనుజుడు సూక్ష్మ శరీరమును మార్చుకున్నచో మరణ సమయమున అది కృష్ణభక్తినిగా అయ్యేడి స్థూల దేహమునసును. ఇతడు ఇంకను పరిపూర్ణుడైనచో మరి యొక్క స్థూల దేహమును పొందన అవసరం లేకుండా శీఘ్రమే ఆధ్యాత్మిక దేహమును బడసి భగవద్ధామమును చేరును. కనుక ఇంద్రియ భోగ ఒడంబడికల ద్వారా మానవ సంఘమును సమైక్య పరుపించుట అనగా అది ఎప్పుడు సాధ్యపడదు. బదులు కృష్ణ భక్తి భావనాయుతులై భగవద్ధామమునకు వేరు చేరుచెట్లో జనులకు బోధించుట నిక్కముగా అవసరమై ఉన్నది. అది ఈనాడేగాక ఏనాడును సత్యమైన విషయమే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ఈ విధంగా మనకి మనకున్నటువంటి భావాలకి అనుగుణంగా మనము ఇంకొక శరీరాన్ని పొందుతాం మరణ సమయంలో ఎస్పెషల్లీ. అందుకనే అంత్య నారాయణ స్మృతి అనేటువంటిది. సో ఎప్పుడైతే మనం అంత్యంలో కనుక అంత్యకాలంలో కనుక నారాయణ స్మృతి చేయగలిగితే అప్పుడు మనకి ఇంకొక స్థూల శరీరం రావాల్సినటువంటి అవసరం ఉండదు. అంటే ఇక్కడ ఏమిటి, మనం అంత్య నారాయణ స్మృతి అనేటువంటిది ఏంటి అంటే మనసుతోటి మనం స్మృతి చేస్తున్నాం, అంటే గుర్తు తెచ్చుకుంటున్నాం. మనం ఎవరిని గుర్తు తెచ్చుకుంటున్నాము అంటే నారాయణుడి. అంటే సూక్ష్మ శరీరం యొక్క భావం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే సూక్ష్మ శరీరం యొక్క భావం ఎలా ఉండాలి అని అంటే ఆధ్యాత్మికమైనటువంటి భావం ఉండాలి, అప్పుడు మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం. భగవంతుడి మీద మన ధ్యాస ఉండాలి, అప్పుడు మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళగలుగుతాం. అలా కాకుండా ఈ సూక్ష్మ శరీరానికి ఉన్నటువంటి భావము భౌతికమైనటువంటి భావం అయితే మనం భౌతికమైనటువంటి శరీరాలని పొందుతాం, ఎలాంటి భావంలో ఉంటే అలాంటి శరీరాలని పొందుతాం. సో ఈ విషయం మనకి భగవద్గీత 8.6 శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు తెలియజేయడం అనేటువంటిది జరిగింది. అంటే మరణ సమయంలో సూక్ష్మ శరీరం యొక్క భావం ఏదైతే ఉంటుందో ఆ భావమే మనం పొందబోయేటువంటి శరీరానికి కారణము అనేటువంటి విషయం మనకు అక్కడ కన్ఫర్మ్ అవుతుంది. అంటే స్థూల శరీరానికి కారణం ఏమిటి అంటే సూక్ష్మ శరీరం. సో
ఈ సూక్ష్మ శరీరాన్ని మనము మార్చుకోవడము అనేటువంటిది అవసరం. సూక్ష్మ శరీరాన్ని మార్చుకోకుండా నేను గొప్పవాణ్ణి, నేను నేను గొప్పగా ఉన్నాను అని అనుకుంటే మాత్రం అందులో ఏమీ లాభం లేదు. కాబట్టి సూక్ష్మ శరీరానికి అనుగుణంగా మనకి శరీరం అనేటువంటిది, భౌతిక శరీరం అనేటువంటిది వస్తుంది. అయితే అది స్త్రీ శరీరమా పురుష శరీరమా అనేటువంటిది కూడా నిర్ధారణ అవుతుంది. ఎలా అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే చనిపోయిన తర్వాత మనకి మనకి కర్మలకి అనుగుణంగా మనకు ఒక శరీరం తయారవుతుంది అనేటువంటిది నిజమే. కానీ ఏ శరీరము అనేటువంటి విషయము మనం ఈ శరీరంలో ఉన్నప్పుడే నిర్ధారణ అయిపోతుంది. ఈ శరీరంలో ఉన్నప్పుడు చావక ముందే మన సూక్ష్మ శరీరమే మన కర్మలతోటి మనకు రాబోయేటువంటి శరీరాన్ని రెడీ చేసేస్తుంది. ఓకే, మనం ఆ విధంగా శరీరాన్ని పొందుతాం. అందుకనే మన యొక్క కర్మలు గొప్పగా ఉంటే గొప్ప శరీరం తయారవుతుంది భవిష్యత్తులో. మన మన కర్మలు గొప్పగా లేకపోతే భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి శరీరం గొప్పగా ఉండదు. కాబట్టి ఏ జంతు శరీరమో వస్తుంది, ఏ హీనమైనటువంటి జన్మను మనం పొందబోతున్నాం. కాబట్టి మన కర్మలను శుద్ధి చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. దాని అర్థం ఏమిటి అంటే మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడము అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, ఇంకొకటి ఋగ్వేదంలో ఒక విషయం చెప్పబడింది ఉందంట, స్త్రీగా జన్మిస్తారా పురుషులుగా జన్మిస్తారా అనేటువంటి విషయానికి. ఎప్పుడైతే రతి సమయంలో స్త్రీ ఎక్కువగా ప్రేరితమవుతుందో అప్పుడు అప్పుడు స్త్రీలు పుడతారు, లేదు అంటే కనుక పురుషుడు ఎక్కువగా యాక్టివ్గా ఉంటే కనుక మగపిల్లలు పుడతారు. సో ఆ విధంగా మనకి ఋగ్వేదం ద్వారా తెలియబడుతుంది అనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి మరణ సమయంలో మనం భావాన్ని పవిత్రం చేసుకోవడము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మరణ సమయంలో మన భావాన్ని కృష్ణ భక్తుడుగా కృష్ణుడి యొక్క స్మరణలో మరణించేటువంటి విధంగా మన యొక్క మరణ సమయంలో మన భావాన్ని మార్చుకోవడం కోసం మన యొక్క సాధన మొత్తం కూడా, మన జీవితం మొత్తం కూడా కృష్ణ భక్తిని అవలంబించడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే కనుక మనం కృష్ణ భక్తి భావనాయుతులం కనుక కాకపోతే మరణ సమయంలో కృష్ణుడు గుర్తురావడం అనేటువంటిది అసాధ్యం. మనం అనుకోవచ్చు, ఏముందండి ఇంత చిన్న విషయం కదండి, మరణ సమయంలో ఎందుకు కృష్ణుడు గుర్తురాడు అని అనుకుంటాం. కానీ ఒక చిన్న కాలుకి దెబ్బ తగిలినప్పుడే మన కృష్ణుడు గుర్తురాడు. మరణ సమయంలో మనకి ఎలా కృష్ణుడు గుర్తుకొస్తాడు? ఒకవేళ గుర్తుకొస్తుంది అనేటువంటి ధీమా మనలో ఉన్నా కానీ కృష్ణుడు మనకి గుర్తురానియడు. ఎందుకంటే మన కర్మలు అంత ప్రబలంగా ఉంటాయి, మన కర్మలు ఎంత ఎంత పేర్కొని పోయి ఉంటాయి అని అంటే, మనం జీవితాంతం కృష్ణ భక్తి చేయకుండా కృష్ణుడు మనకి కృష్ణుడు తన గుర్తొచ్చేలాగా చెయ్యడం. ఒక భక్తుడికి ఒకవేళ కృష్ణుడిని మర్చిపోయే పరిస్థితే వచ్చినా కానీ, ఆ పరిస్థితుల్లో మరణించినా కానీ కృష్ణుడు స్వయంగా దగ్గరుండి ఆయనకి కనిపించైనా సరే ఆయన గుర్తు తెచ్చుకునేలా చేస్తాడు భక్తుడికి. అదే అభక్తుడికి కృష్ణుడిని గుర్తుంచుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ కృష్ణుడు గుర్తురాడు. మీరు చూడండి, రీసెంట్గా బెంగళూరులోనే మన శేషాద్రిపురం టెంపుల్కి సంబంధించినటువంటి ఒక డివోటీయే మరణించడం జరిగింది. సో మరణించినప్పుడు ఎలా మరణించారు ఆమె అని అంటే, ఆమె చుట్టూతో ఒక 20 మంది భక్తులు గుమికూడారు. ఆమెకి కృష్ణుడి బొమ్మను చూపిస్తున్నారు. ఆమె కృష్ణుడిని చూస్తుంది, కృష్ణుని చూస్తూ కృష్ణ 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 అంటుంది. ఆ వీడియో రికార్డింగ్ కూడా చేశారు, మనకి వీడియో కూడా వచ్చింది. సో మిగిలినటువంటి వాళ్ళందరూ కృష్ణ అంటున్నారు, ఆమె కూడా కృష్ణ అంటుంది. ఓకే, ఆమె కృష్ణ కృష్ణ అంటూనే ప్రాణాలని వదిలిపెట్టడం అనేటువంటిది వీడియోలో రికార్డింగ్ అయింది. అంటే ఎలాంటి ఒక పరిస్థితులు క్రియేట్ చేశాడో చూడండి కృష్ణుడు. ఒకవేళ నీకు అపస్మారక స్థితిలోనే ఉండి నువ్వు కృష్ణుడిని తలుచుకోకుండా నేను మరణించేటువంటి స్థితిలో నువ్వు ఉన్నా కానీ, నీకు ఒక భక్తుల సాంగత్యంలో ఉంచి మిగిలినటువంటి భక్తులందరూ నీ పక్కనే కూర్చుని కీర్తన చేసే విధంగా, నీ పక్కనే కూర్చుని కృష్ణుడి యొక్క ఫోటోని నీకు చూపించే విధంగా ఒక అవకాశాన్ని క్రియేట్ చేయడం అనేటువంటిది కృష్ణుడు కరుణ ఉంటే తప్పనే సాధ్యం కాదు. నువ్వు ఎంతో గొప్ప భక్తుడు అయితే తప్ప నీకు అలాంటి పరిస్థితులు ఉండవు. అంత గొప్ప వాతావరణం, తల్లి తన పిల్లలందరూ భక్తులై ఉండాలి, తన సహచరులందరూ భక్తులై ఉండాలి, తనకి మరణ సమయంలో ఇంత హెల్ప్ చేసే వాళ్ళు ఉండగలగాలి, కృష్ణుడు గుర్తుండే విధంగా హెల్ప్ చేయగలగాలి. అంటే మనం ఎంత గొప్ప హెల్ప్ చేయగలం, మనం మన 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 వాళ్ళు మరణిస్తున్నప్పుడు మనం చేయగలిగినటువంటి గొప్ప హెల్ప్ ఏంటంటే వాళ్ళకి ఒక కృష్ణుడు ఫోటోని చూపించగలగడం, కృష్ణుడు గుర్తు చేయగలగడం, కృష్ణనామాన్ని ఆయన నోటి ద్వారా పలికించగలగడం. ఇది మనం చేయగలిగినటువంటి గొప్ప హెల్ప్. అలా చేయగలిగితే ఆయనకి ముక్తి వస్తుంది. సో అందుకు ఆయనకి అర్హత ఉండాలి. మనలాంటి లేకపోతే కొంతమంది అలా హెల్ప్ చేయగలిగినటువంటి భక్తుల యొక్క సాంగత్యం ఆయనకు దొరకాలి. అది దొరకడం అంటే ఆయనకు అర్హత ఉండి ఉండాలి. అర్హత లేకుండా అది సామాన్యమైనటువంటి సామాన్యంగా సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఓకే, 55. ఏష ప్రకృతి సంగేనా ఏష ప్రకృతి సంగేనా
चिरादि संघाद्विलीयते మాట వినిపించట్లేదు మధు మందు తయారు మధు చదువుతారా రమ్య మధు చదవండి హనుమాన్ ప్రంశి చదవండి హరే కృష్ణ ప్రభు దండవత ప్రణామం చదవండి ప్రభు ప్రకృతి సాంగత్యము వల్లనే జీవుడు విషమ పరిస్థితి యందు నెలకొని ఉన్నాడు కాని మానవ జన్మ యందు అతడు భగవంతునితో లేదా భక్తునితో సాంగత్యము నెరుపుటెట్లో తెలుసుకునేటప్పుడు ఆ పరిస్థితిని అధిగమించును భాష్యం బయటపడటము అనేటువంటిది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ప్రకృతి సాంగత్యం, ప్రకృతి సాంగత్యం అంటే గుణ ప్రభావం, అంటే ఈ భౌతిక ప్రకృతి అనేటువంటిది గుణాలతో కూడి ఉన్నటువంటి అంటే మాయ, మాయ నుంచి ఎప్పుడు మనం బయటపడతాము అనేటువంటి విషయం ఇక్కడ చెప్తుంది. సో ఇప్పుడు వరకు మనం ఉన్నటువంటి బద్ధ జీవన స్థితికి మాయ కారణము, ఈ మాయ నుంచి బయటపడాలి అని అంటే భక్తుల యొక్క సాంగత్యం ఉండాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే చదవండి. శ్రీల ప్రభాతికి ప్రకృతి అను పదము భౌతిక ప్రకృతిని, పురుష అను పదము దేవదేవుని సూచించును. జీవుడు ప్రకృతి సాంగత్యమును కొనసాగింప కోరినచో మాయావశమున కృష్ణునికి దూరముగానై ప్రకృతిని భోగింప కోరినచో బద్ధ జీవనమున కొనసాగవలసి వచ్చును. కాని అతడు తన చిత్తమును మార్చుకొని పరమ పురుషునితోనూ, పురుషం శాశ్వతం, లేదా అతని సహచరులతోనూ సాంగత్యము నేర్పినచో ప్రకృతి బంధము నుండి బయటపడును. జన్మ కర్మచమే దివ్యమేవం యో వేత్తి తత్వతః అని భగవద్గీత 4.9 యందు నిర్ధారణము కావింపబడినట్లు ప్రతి ఒక్కడు పరమ పురుషుడకు శ్రీకృష్ణుని నామ రూప లీలాదులను తప్పక తెలుసుకునవలసి ఉన్నది. అది వారిని సదా శ్రీకృష్ణుని సాంగత్యమునే ఉంచగలదు. త్వక్తాదేహం పునర్జన్మ నైతి మామేతి సోవార్జున, అంతట స్థూల దేహ త్యాగానంతరము మనుషుడు మరొక స్థూల దేహమును గాక ఆధ్యాత్మిక దేహమును గ్రహించి భగవద్ధామమునకు చేరును. ఆ ప్రకారం ప్రకృతి సాంగత్యమున కలిగిన క్లేశములన్నీయును పరిసమాప్తి చెందగలవు. సారాంశమేమనగా జీవుడు భగవంతుని నిత్య దాసుడైనను ప్రకృతిపై ఆధిపత్యము చెలాయించవలననడి కోరిక వలన భౌతిక జగత్తునకు వచ్చి ఇచ్చట భౌతిక పరిస్థితులచే బద్ధుడగును. మిథ్యా చేతనమును త్యజించి మూలముకు భగవత్ సేవను జాగృత మునర్చుకునటయే మోక్షము. శ్రీమద్ భాగవతమునందు ద్రోపదించినట్లు ముక్తిరిహిత్వం యథారూపం స్వరూపేణ వ్యవస్థితి, జీవుడు సహజ జీవన స్థితికి అరుదెంచుటయే ముక్తి అనబడును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రకృతి పురుషుడు గురించి మనము భగవద్గీతలోనే చూసేసాము. ప్రకృతి అంటే భోగింపబడేది, పురుషుడు అంటే భోగించేవాడు. సో భోగించేవాడు ఎవరు అంటే భోక్తారాం యజ్ఞ తపసాం అనేటువంటి శ్లోకంలో మనకు వస్తుంది. అంటే అన్నిటికీ కూడా భోగి అంటే భోగ్య వస్తువు ఎవరైనా సరే భోగింపబడేటువంటి వాడు మాత్రం శ్రీకృష్ణుడే. ఎందుకంటే నేనే అంటే అన్ని యజ్ఞాలు కూడా నాకే అర్పించాలి అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశారు. అంటే అన్నిటిని భోగించేటువంటి అర్హత హక్కు నాకు మాత్రమే ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. అంటే పురుషుడు ఎవరు, పురుషుడు ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఎవరైతే ఎంజాయరో ఆయన పురుషుడు. కానీ మనమందరం ఏమనుకుంటున్నాము, పురుషులము అని అనుకుంటున్నాం. అంటే ఇక్కడ పురుషుడు అని అంటే స్త్రీ అని అంటే స్త్రీ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీలు, పురుష శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు పురుషులు అని కాదు. ఎవరైతే ఎంజాయ్ చేసేటువంటి హక్కు ఉందో వాళ్ళు పురుషులు, ఎవరైతే
సేవ చేస్తారో వాళ్ళు ప్రకృతి. ఓకే, అయితే స్త్రీలు కూడా నేను ఎంజాయ్ చేయాలి అని అనుకుంటున్నారు. అంటే స్త్రీ ధర్మం ఏమిటి అని అంటే ఇంకొకరికి సేవ చేయడం. కానీ స్త్రీలు కూడా నేను ఎంజాయర్నే అని అనుకుంటున్నారు. అంటే అంటే ఇది స్త్రీలింగం పూలి పురుషలింగం అనేటువంటి దాంతో సంబంధం లేదు. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి జీవి కూడా పురుషుడుగా ప్రవర్తిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా పురుషుడుగా ప్రవర్తిస్తుంది, అది స్త్రీయే కావచ్చు పురుషుడే కావచ్చు. అని కానీ అందరూ కూడా ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు. అంటే అందరూ కూడా పురుషుల్లానే ప్రవర్తిస్తారు. ఇలా పురుషుల్లానే ప్రవర్తించి ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ప్రకృతిని అనుభవించాలి అని కోరుకున్నారు, ప్రకృతిలో ఉన్నటువంటి సహజ వనరులను కొల్లగొట్టాలి అనేటువంటి విషయం చేస్తున్నాం. ప్రకృతి ద్వారా మనం అందరం కూడా ఎంజాయ్ చేయాలి అనేటువంటిది మన యొక్క కోరిక. సో ఈ విధంగా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ భౌతికమైనటువంటి కల్మషాలతోనే ఉన్నట్లు ఇలా మన యొక్క సూక్ష్మ శరీరం అనేటువంటిది కలుషితం అయిపోయి ఉండడం వల్ల నిజమైనటువంటి ఎంజాయర్ ఎవరు అనేటువంటి విషయం మర్చిపోయి మనమే ఎంజాయర్స్ అని అనుకుంటున్నాం. కాబట్టి మనం ఈ భౌతిక విషయంలో ఒక శరీరాన్ని దాల్చి ఎంజాయ్ చేయడానికి వచ్చాం. ఇంద్రియాలను ఉపయోగించుకొని ఎంజాయ్ చెయ్యి. ఒకవేళ నీకు సేవ చేయాలి అని అనుకుంటావా, ఆధ్యాత్మిక లోకానికి రా. ఎంజాయ్ చేయాలనుకుంటావా, భౌతిక లోకానికి. అలా ఆ విధంగా మనం అందరం కూడా భౌతిక లోకానికి రావడం అనేటువంటిది జరిగింది. సో ఇది మనం తెలుసుకోగలిగితే మనం ఈ సేవ అనేటువంటిది లేకపోతే ఈ భౌతికమైనటువంటి కోరికలు అనేటువంటివి అశాశ్వతము, మనం మన సహజ స్వభావాన్ని కోల్పోవడం వల్ల మనం ఇక్కడికి వచ్చి పడ్డాము అనేటువంటి విషయం కనుక మనం తెలుసుకోగలిగినట్లయితే అప్పుడు మనము ఈ యొక్క కోరికలన్నింటినీ కూడా తగ్గించుకోగలుగుతాము. ఈ ఎంజాయర్ ఎవరు అనేటువంటి విషయం తెలుసుకుని ఆ ఎంజాయర్కి సేవ చేయడం అనేటువంటిది మొదలు పెడతాం. అప్పుడు మాత్రమే మనము శ్రీమద్ భాగవతంలో చెప్పినట్లు మనము సహజ స్థితికి రాగలిగినట్టు, సహజ స్థితికి వచ్చినప్పుడే ముక్త జీవనానికి వచ్చినట్టు. ఓకే, అయం హి శ్రుత సంపన్నః గుణాలయః ృత్తి వృద్ధానాం సాధుర్మితవాఘనసూయక హరి కృష్ణ ప్రభుజీ. మొదట ఈ అజామిలుడు అంటే బ్రాహ్మణుడు వేదాధ్యయన పరుడు సచ్చీలుడు సదాచారి సద్గుణ సంపన్నుడై ఉండెను, దృఢవ్రతుడు మృదు స్వభావం కలవాడు, శాంతుడునైన అతడు ఇంద్రియ మనోనిగ్రహం కలిగి ఉండెను. అంతేకాక అతడు సత్యసంధుడు మంత్రజ్ఞుడు పవిత్రుడినై ఉండెను. గురువు అగ్ని అతిథులు కుటుంబ పెద్దల పట్ల అమిత గౌరవం చూపుచుండెను. నిజాహంకార రహితుడు సరళుడు సర్వభూతహితుడు సాధువునైన అతడు మితభాషియు అసూయ రహితుడును అయ్యుండెను. ఓకే, సో ఇప్పటి వరకు ఏది ధర్మము ఏది అధర్మము, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, ఎలా ఉండడం వల్ల ఎలాంటి పరిస్థితులు వస్తున్నాయి అనేటువంటి అవధూతలు ఇప్పుడు అజామిలుడు పతనం చెందడానికి కారణం చెప్తున్నారు. అజామిలుడు యొక్క పూర్వస్థితి ఏమిటి, అజామిలుడు యొక్క ఇప్పుడు స్థితి ఏమిటి, ఎందుకు అజామిలుడు పతనం చెందాడు, ఇలా అజామిలుడు పతనం చెందటమే మేము ఈయన్ని యమలోకానికి తీసుకెళ్ళడానికి కారణము అనేటువంటి విషయాన్ని జస్టిఫై చేయడం కోసం ఇక్కడ ఈ శ్లోకం నుంచి వీళ్ళు తెలియజేస్తున్నారు అన్నమాట. ఓకే, ఏం చెప్తున్నారు, అజామిలుడు ఇంతకుముందు చాలా గొప్పవాడు, చాలా గొప్ప దృఢవ్రతుడు, మృదు స్వభావి, సద్గుణ సంపన్నుడు, సదాచారి, సచ్చీలుడు, వేద అధ్యయనాలు చేసినటువంటి వ్యక్తి, అంటే గొప్ప బ్రాహ్మణుడుగా ఉన్నాడు. అంటే ఇంత గొప్పవాడు కాబట్టే ఈయనకి చివరి కాలంలో తన తన తనకి ముక్తిని కలిగించడం కోసమో లేకపోతే తనని ఉద్ధరించడం కోసమో ఒక చిన్న బాలుడు పుట్టాడు. ఆ బాలుడికి పేరు నారాయణ అనేటువంటి పేరు వచ్చింది. అంటే గొప్ప సుకృతి ఉంది ఆయనకి. సో జీవితాంతం పాపిగా ఉండి చివరి క్షణంలో నారాయణ అని అనలేదు ఆయన. చాలా గొప్ప జీవితాన్ని గడిపాడు, పాపుగా
పతనం చెందడానికంటే ముందు. అందుకే మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, నా భక్తుడు ఒకవేళ యాక్సిడెంటల్ గా మరణించిన, అంటే యాక్సిడెంటల్ గా పతనం చెందిన, అంటే మరణించిన అంటే ఇక్కడ పతనం చెందడం అంటే అనుకోకుండా కొన్ని తప్పులు చేసిన, అనుకోని పరిస్థితుల్లో తప్పులు చేసిన, అంటే తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేసిన, అది కూడా గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో నా భక్తుడుగానే పరిగణింపబడతారు, ఆయన సాధువుగానే పరిగణించాలి తప్ప ఆయన ఏమి అభక్తుడుగా పరిగణించడానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తారు. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం కొన్ని కొన్ని తప్పులు చేస్తాం భక్తులం అయి ఉండి కూడా, అలాంటప్పుడు ఆ తప్పులను కూడా భగవంతుడు క్షమిస్తారనమాట. ఎందుకంటే ఎప్పుడు క్షమిస్తారు, ఆ తప్పు జరిగిన తర్వాత ఓకే అనుకోకుండా జరిగిపోయినటువంటి తప్పు, దీని నుంచి మనం బయటపడడానికి మళ్ళీ మనం ఏం చేయాలి, భక్తిని కంటిన్యూ చేయాలి. భక్తిని కంటిన్యూ కనుక చేయగలిగితే ఆ భక్తి మాఫ్ అయిపోతుంది. అనుకోకుండా జరిగినటువంటి తప్పుల్ని భగవంతుడు క్షమిస్తాడు ఎప్పుడు అంటే మనం మళ్ళీ తిరిగి పురోగమించినప్పుడు, అప్పుడుగా పురోగమించినప్పుడు. అలా పురోగమించకపోతే మాత్రం మనం అక్కడనే పతనం చెంది ఆ పతనాన్ని కనుక మనం కంటిన్యూ చేసినట్లయితే భౌతికంగా ఇక మనకి భగవంతుడు కూడా క్షమించడు. ఓకే, సో అనుకోకుండా జరిగినటువంటి తప్పుల్ని క్షమిస్తారన్నమాట. అందుకని మనం అనుకో, ఒక్కొక్కసారి మనం అనుకుంటాం హైవే రోడ్డు మీద వెళ్తున్నాం అండి మాకేమి యాక్సిడెంట్లు కావు అనుకుంటాం, కానీ యాక్సిడెంట్లు హైవే రోడ్ల మీద కూడా అవుతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. భక్తి యోగంలో ఉన్నామండి మేము ఎప్పటికీ పతనం చెందాం అని అనుకోవద్దు, భక్తి యోగం హైవే లాంటిదే, కానీ హైవే మీద పోయేటువంటి వెహికల్స్ కూడా యాక్సిడెంట్లు అయినట్టు భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా పతనం చెందే అవకాశం ఉంది. కాబట్టి భక్తి యోగంలో ఉన్నాం కదా అనేటువంటి ధీమా వద్దు, ఎప్పుడైనా సరే అనుకోకుండా ఇలాంటి కొన్ని కొన్ని పొరపాట్లు జరిగితే అక్కడి నుంచి మనం పతనం చెందకుండా ఉండడం కోసం మళ్ళీ తిరిగి భక్తి యోగంలో కంటిన్యూ చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే మనము ఉద్ధరింపబడతాం, సాధువులుగా పరిగణింపబడతాం. సో ఇంత గొప్ప వాడు కాబట్టి అజామిలుడు ఇంతకు పూర్వం ఇలా పతనం చెందడానికంటే ముందు పూర్వం అలాంటి గొప్పవాడే, పెద్ద కుటుంబంలోనే పుట్టాడు, ఉత్తమ కుటుంబంలోనే పుట్టాడు, ఉత్తమమైనటువంటి గుణాలనే కలిగి ఉన్నాడు, ఉత్తమమైనటువంటి కర్మల్ని చేశాడు, వేదాలను కూడా అధ్యయనం చేశాడు, సాధువులా ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అసూయారహితుడు కూడా, ఓకే, పాపం ఆయనకు ఉన్నటువంటి కొద్ది దురదృష్టం వలన ఒక వేశ్యక ఆయన కళ్ళకు పడింది, ఆ తర్వాత ఆయన ఆకర్షితులు అవడం అనేటువంటిది జరిగింది. చదవండి మరి మాతాజీ. భాష్యం పాపపుణ్యముల వాస్తవమైన స్థితిని గూర్చి ఏ విధముగా జీవుడు ఈ భౌతిక జగత్తు నందు బద్ధుడనే విషయమును గూర్చి యమదూతలు వివరించుచున్నారు. అజామిని చరిత్రను వర్ణించుచు మొదటతడు వేదాధ్యయనపరుడే అయ్యుండెనని వారు పలికిరి. అతడు సదాచారి పవిత్రుడునై ఎల్లరి ఎడ దయ కలిగి ఉండెను. నిజమునకు అతడు సమస్త సద్గుణములను కలిగి ఉండి పూర్ణుడగు బ్రాహ్మణునిగా చెన్నొందెను. బ్రాహ్మణుడైన వాడు పవిత్రుడై ఉండవలను, విధి నియమములను పాటించేవాడు ఉండవలను, సమస్త సద్గుణములు కలిగి ఉండవలను. అట్టి పుణ్య లక్షణములే ఈ శ్లోకంలో వివరింపబడి ధృతవ్రత అనగా ధృత వ్రతం శ్రీ సంగరాహిత్యాత్మక బ్రహ్మచర్య రూపం అని శ్రీల వీరరాఘవాచార్యులు వ్యాఖ్యానించిరి. అనగా అర్జామినుడు చక్కగా బ్రహ్మచర్య పాలనను కావించుచు మృదు హృదయుడు సత్యసంధుడు శుచి సంపన్నుడు పవిత్రునిగా అలరారెను. ఇన్ని మహా సద్గుణములు ఉన్నప్పటికీ ఏ విధముగా అతడు పతనం చెంది యమరాజుచే దండభీతికి గురి అయ్యను రాబో శ్లోకంలో వివరింపబడినది. హరే కృష్ణ. సో ఇంత గొప్పవాడు అయినటువంటి అజామిలుడు కూడా ఏ విధంగా పతనం చెందాడు అనేటువంటి విషయం మనకి నెక్స్ట్ శ్లోకంలో వివరిస్తారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు వరకు కూడా మనకి సింపుల్ సింపుల్ గా చెప్పారు ఏమని అని అంటే అజామిలుడు పతనం చెందినాడు, ఒక వేశ్య సాంగత్యంలో ఉన్నాడు, వేశ్య సాంగత్యంలో ఉన్నటువంటి అజామిలుడు 10 మంది పిల్లలను కన్నాడు, 10 మంది పిల్లలను కన్నటువంటి అజామిలుడు యొక్క చివరి పుత్రుడు నారాయణుడు, ఆయన మరణ సమయంలో కూడా ఆయన భౌతికంగానే నారాయణ గురించి ఆలోచిస్తున్నాడు, అంటే తన కొడుకు నారాయణ గురించి ఆలోచిస్తూ ఆయన యమదూతలను చూడగానే భయంతో నారాయణ అని పిలిచాడు. అలా పిలవడం వల్ల ఆయనకి నారదు యమదూతలు యమదూతలతో పాటు విష్ణుదూతలు కూడా రావడం జరిగింది అనేటువంటి విషయం చెప్పారు. మరి ఎలా పతనం చెందాడు, ఎందుకు వేశ్యకు ఆకర్షితుడయ్యాడు, వేశ్యకు ఆకర్షితుడైన తర్వాత ఏమేమి కర్మలు చేశాడు, ఎంతకాలం ఎలా చేశాడు అనేటువంటి విషయం, ఏ విధంగా పాప జీవనాన్ని గడిపాడు అనేటువంటి విషయాన్ని మనకి తర్వాత శ్లోకాల్లో తెలియజేస్తారు. అందుకు ఇంత పాప జీవనాన్ని గడిపాడు కాబట్టి అజామిలుడికి శిక్షార్హుడు, యమలోకానికి తీసుకువెళ్లాల్సిందే, నరకానికి తీసుకువెళ్లాల్సిందే అనేటువంటిది వాళ్ళ యొక్క యమదూతుల యొక్క ఆర్గ్యుమెంట్. సో వాళ్ళేం తప్పు చేయట్లేదు. సో అది మనము రేపు చూద్దామండి, రేపు ఈ అధ్యాయాన్ని కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. వంచాకల్ప తరుభ్యశ్చ కృపా సింధుభ్యో వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. కృష్ణ 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 హరే 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 హ
थैंक यू वेरी मच प्रभु जी चिन्ना हरे संदेहम कृष्ण प्रभु प्रभु जी हरे कृष्ण थैंक यू हरे कृष्ण ఇందులో మనకి సూక్ష్మ శరీరము ఈ దేహం త్యజించే ముందే సూక్ష్మ శరీరము మళ్ళీ నెక్స్ట్ జన్మని తయారు చేసుకుంటది అనేసి అని చెప్పారు కదా ప్రభుజీ మరణ సమయంలోనే. అయితే ఇప్పుడు దాని ప్రకారము మనకు వెంటనే పుడతారా ప్రభుజీ, మళ్ళీ శరీరం తీసుకోవడానికి వెళ్ళిపోతారా ప్రభుజీ? అంటే కొన్ని దాంట్లో మనకి వెయిట్ చేస్తారు, పితృలోకాలలో ఉంటారు, జన్మ వచ్చే వరకు మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకునే వరకు టైం పట్టుద్ది అని వింటుంటాం కదా ప్రభుజీ. అయ్యే అంటే భవిష్యత్తు ఎంత సమయం అంటే వెంటనే జన్మ రావాలా వెంటనే జన్మ రాదా అనేటువంటి విషయంలో అందరికి ఒకలాగా జరగదు. ఓకే, సో మనం చేసినటువంటి పాపాలకి అనుగుణంగా మనకి భవిష్యత్తులో వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఆ శరీరం తయారవుతుంది భవిష్యత్తులో. ఓకే, అది ఎప్పుడు తయారవుతుంది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, భక్తులకు మాత్రం వెంటనే శరీరం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా వాళ్ళకి తెలుసు. ఓకే, వాళ్ళు భక్తిలో మరణిస్తారు. అంటే ఇంతకు ముందు చెప్పారు కదా స్వల్పమప్యస్య ధర్మస్య మహతోపయా, అంటే గొప్ప భయం నుంచి బయటపడతావు అని అంటే నీకు వెంటనే మానవ శరీరం వస్తుంది అని అర్థం. అంటే నువ్వు కృష్ణ భక్తిలో కనుక ఉంటే జంతు శరీరాన్ని తప్పకుండా పొందవు, గ్యారంటీగా మానవ శరీరాన్ని పొందుతావు ఒకవేళ ముక్తి పొందకపోయినా కానీ. సో మానవ శరీరం అనేటువంటిది గ్యారంటీ, మానవ శరీరం అనేటువంటిది గ్యారంటీ, ఉత్తమమైన జన్మ కూడా కాదు, మానవ శరీరం అనేటువంటిది గ్యారంటీ. ఎందుకంటే ఉత్తమ జన్మ పొందడం అంటే దేవతాలోకాల్లో జన్మ పొందడం, దేవతాలోకాల్లో జన్మ పొందినటువంటి వ్యక్తులు కూడా ముక్తి పొందడం కోసం మళ్ళీ మానవ శరీరం పొందాలని అనుకుంటారు. ఎందుకంటే మానవ శరీరంలో ఉండి ముక్తి పొందడం అనేటువంటిది చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళ యొక్క ఆయు పరిమాణం చాలా ఎక్కువ, వాళ్ళు మరణించేది చాలా తక్కువ, చాలా వాళ్ళకి శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఇంద్రియ తృప్తి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, ఇంద్రియ భోగం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇంద్రియ భోగము, అలాంటి తృప్తి, అలాంటి ఎంజాయ్మెంట్లు ఉన్నటువంటి వాతావరణంలో భగవంతుడిని గుర్తుంచుకొని భగవంతుడికి భక్తి చేయటం అనేటువంటి సాధ్యం కాదు, ముక్తి సాధించడం అనేటువంటి సాధ్యం కాదు. అది మానవ శరీరంలో ఉంటే మాత్రం గ్యారంటీగా పొందగలుగుతాం. అదే పుణ్యాలు చేస్తే ఉత్తమ లోకాలకు వెళ్తాం, కానీ భక్తి చేస్తే మనిషి పుడతాం. ఎందుకు అంటే మనిషి పుడితేనే ముక్తి సాధించడానికి చాలా ఈజీ అవకాశం. సో మనిషి శరీరం అనేటువంటిది రెడీ అయిపోతుంది మాతాజీ భక్తి భక్తుడిగా మరణించినప్పుడు. అదే ఒకవేళ మనము ఆకస్మికంగా మరణించామనుకోండి, అంటే మన కర్మలు పూర్తి అవ్వకముందే మరణించామనుకోండి, ఏ సూసైడ్స్ లేకపోతే యాక్సిడెంటల్ గాను మరణిస్తారు చూసారా, అలాంటి వాళ్ళకి కొంత సమయం పడుతుంది. లేకపోతే కనుక సహజ మరణం ఏదైతే ఉంటుందో సహజ మరణం పొందినటువంటి వాళ్ళకి చాలా త్వరగా వస్తుంది శరీరం, అది కూడా వాళ్ళ కర్మలకి అనుగుణంగానే ఉంటుంది. అది కూడా ఇంకా కొంతకాలం నరకంలో శిక్షింపబడాలి అని ఉంటే మాత్రం, పితృలోకాలకి వెళ్ళాలి అని ఉంటే మాత్రం పితృలోకాలకి వెళ్ళాలి కోరికలకి. ఈవెన్ భక్తులైనా కానీ యాక్సిడెంటల్ గా ప్రాణం పోతే వాళ్ళు యాక్సిడెంటల్ గా ప్రాణం పోతే భక్తులు యాక్సిడెంటల్ గా ప్రాణం పోయినప్పుడు కృష్ణలో కనుక వెళ్తారు, భక్తులు యాక్సిడెంటల్ గా ప్రాణం పోయి కృష్ణుడు చూసుకుంటారు. మనం కృష్ణుడి మీద అంత నమ్మకం ఉంటుంది భక్తులకి, కాబట్టి యాక్సిడెంటల్ గా పోయినా కానీ కృష్ణుడే చూసుకుంటారు వాళ్ళకి. వాళ్ళకి వెంటనే శరీరం వస్తుంది, భక్తిలో కనుక పరిపూర్ణం అయినట్లయితే కనుక ముక్తి వస్తుంది వాళ్ళకి. ఓకే, హరే కృష్ణ ప్రభుజీ. ఈ రోజు క్లాస్ ఎంత బాగుందంటే ప్రభుజీ, నిన్న ఈ రోజు మాదిరి మాతాజీ చెప్పిన అన్ని పాయింట్స్ కలిసిపోయాయి. ప్రకృతి పురుషుడు చైతన్యము, ప్రకృతి త్రిగుణాలు, మొత్తం భగవద్గీత విన్నట్టే ఉంది ప్రభుజీ. ఆల్మోస్ట్ అసలు ఇందాక క్లాస్ విన్నా మళ్ళీ సేమ్ పాయింట్స్ వస్తా ఉన్నాయి. అసలు పురుషుడు అంటే కృష్ణ భగవానుడే భోక్త, ఎంజాయ్, అందరు కూడా ప్రకృతిలో ఉన్న అందరు కూడా స్త్రీలే పురుషులైనప్పటికీ. అసలు ప్రతి పాయింట్ ప్రభుజీ అసలు ఎంత కరెక్ట్ గా సిమిలర్ గా నిన్న క్లాస్ ఈ రోజు క్లాస్ మొత్తం పాయింట్స్ ఈ రోజు మీరు చెప్పిన భాగతంలో వచ్చేసాయి ప్రభుజీ. భక్తి అయినట్టుగా ఉంది ప్రభుజీ, భాగతం అయినట్టుగా లేదు. 54-55 శ్లోకాలు చాలా చాలా సారవంతమైన ప్రభుజీ, చాలా బాగున్నాయి. చివరికి నన్ను మీరు సేవించండి, మీరు నా చింతనలో నా భావనలో ఉండండి అనేటువంటి పాయింట్ మీరు చెప్పింది వచ్చింది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ మాతాజీ చెప్పిన క్లాస్ లో సేమ్ పాయింట్స్ వచ్చాయి ప్రభుజీ. ఈ టూ డేస్ సేమ్ క్లాసెస్, సేమ్ ఈ రోజు క్లాస్ బాగా తెలిసింది ప్రభుజీ, షింక్ అయింది. సో యమదూతలకి యమదూతలు భగవద్గీత మాట్లాడుతున్నారు. ఎస్ ప్రభుజీ, అందరూ చెప్తున్నారు తత్వం అంతా చెప్పేస్తున్నారు వాళ్ళ యొక్క గురువు. భగవద్గీత అనేటువంటి సృష్టింపబడినటువంటి జ్ఞానం కాదు, అది సనాతనమైనటువంటి జ్ఞానం. నిన్న వచ్చింది అది. ఎస్ ప్రభుజీ, వేదాలన్నీ చెప్పినవి గురించి ప్రభుత్వ
గురించి చెప్పేటప్పుడు ఈ వేదాల సారం భగవద్గీత భాగవతమే అని తెలుస్తుంది ప్రభు. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. అజమిలుడు ఏ కాలంలో అతను అయి ఉంటాడు ప్రభు? అజామిలుడు కథ ఎప్పుడు చెప్తున్నారు? ఏ కాలం అంటే సత్యయుగానికి సంబంధించింది అయి ఉండొచ్చు. హరే కృష్ణ ప్రభు. ఎందుకంటే ఆయనకి 80 సంవత్సరాల వయసు అంటే యవ్వనమే, మరణించే వయసు అంటున్నారు కదా ప్రభుజీ. 80 సంవత్సరాల వయసులో మరణిస్తున్నాడు అని అంటున్నాడు కదా, బహుశా ఇది వ్యాస భగవానుడు రాసేటప్పటికే ఈ కథ జరిగింది కదా ప్రభు. యాక్చువల్ గా ప్రభుజీ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, మనకి సైంటిస్ట్ అది కూడా ఫారిన్ సైంటిస్ట్ ఏం చెప్పారంటే, మన ఇండియన్ స్క్రిప్చర్స్ ఏవైతే ఉన్నాయో అంటే భాగవతం, భారతం, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా ఎవరు రాశారు? గొప్ప గొప్ప ఆచార్యులు రాశారు. వీళ్ళందరూ అంట సత్యయుగం నాటి వాళ్ళు, లేకపోతే పురాతనమైనటువంటి వాళ్ళు కారట, భవిష్యత్తు తరాల వాళ్ళట, భవిష్యత్తు యుగాల నుంచి వాళ్ళు వెనక్కి వచ్చి సత్యయుగానికి వచ్చి రాసిపోయారు. ఎందుకంటే ఇవన్నీ అది ఇది సైంటిస్ట్ చెప్పినటువంటి విషయం. ఎందుకంటే శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలు, భాగవతం, భగవద్గీత, వేదాలలో చెప్పబడినటువంటి విషయాలు భవిష్యత్తులో భవిష్యత్తు తరాల వాళ్ళకి ఉపయోగపడేలా ఉన్నాయి, భవిష్యత్తు తరాల్లో జరగబోయేటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం రాశారు, మరి వాళ్ళకి ఇవన్నీ ఎలా తెలుసు అని అంటే, ఇప్పుడు మనం అనుకుంటాం కదా స్పేస్ లో ప్రయాణం చేయొచ్చు అని, కాలంలో ప్రయాణం చేసేటువంటి టైం మెషిన్స్ ఉన్నాయి కదా, అలా వీళ్ళట గొప్ప వాళ్ళట భవిష్యత్తులో భవిష్యత్తు తరాల్లో పుట్టినటువంటి భవిష్యత్తు యుగాలలో పుట్టినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పేస్ షిప్ ద్వారా ప్రయాణించి వెనక్కి వెళ్ళి వ్యాసుడి లాగా రాశారు అని అంటే అందుకనే అందుకని అజామిలు లాంటి కథ కలియుగంలోనే జరుగుండొచ్చు, కానీ వ్యాసదేవుడికి అప్పుడు ప్రభు కలియుగంలో జరగటం అంటే వ్యాస భగవానుడు రాసేటప్పటికే అంటే ఆయన ఆ విధంగా వచ్చి రాశాడని ప్రభు. అదే కదా ప్రభు, లేకపోతే కొన్ని వాళ్ళు మెడిటేషన్ ద్వారా తెలుసుకొని కూడా రాస్తారు. మీరు నిన్న చెప్పారు కదా ప్రభు, ఇట్లాంటి కొన్ని వాళ్ళు క్రియేట్ చేసి కూడా రాయొచ్చు, క్రియేట్ చేసి కూడా కల్పిత కథలు కూడా అన్నారు కదా, కల్పిత కథలు కూడా. అదే ఎందుకంటే మనకి శాస్త్రం అర్థం అవ్వడం కోసం కథల రూపంలో చెప్తారు, భక్తి అర్థం కావడానికి, మన మనకు ఇది అర్థమయ్యేటట్టు. ఎందుకంటే ప్రభు ప్రభుపాదులు వారు దీన్ని కన్యాకుబ్జం అని ఇప్పుడు కూడా ఉంది, అది కనోజీ అనే స్థలం అది అని ప్రభుపాదు వారు నిర్ధారణ చేశాడు. అవునవును, స్టార్టింగ్ లో వస్తుంది కన్యాకుబ్జం అనేటువంటిది, ప్లేస్ ఉంది. సో మేబీ రాసినటువంటి వాళ్ళు ఆ యుగానికి సంబంధించిన వాళ్ళు ఆ కథ జరిగినప్పుడు కూడా ఉన్నారేమో, లేదు అంటే ఇంకొకటి ప్రభు, కల్పంలో జరిగినటువంటి కథలు కూడా ఉండొచ్చు, వేరే కల్పంలో జరిగినటువంటి కథలు కూడా కావచ్చు ప్రభు. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మళ్ళీ రేపు కలుసుకుందాం, థ్యాంక్ యూ.